Hi friends, welcome to AGRGarden Organic Easy Breathe. Friends, మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఆర్గానిక్ ఫుడ్ గ్రో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ తప్పకుండా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన విధంగా నా నెక్స్ట్ వీడియోలో కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్లో మొక్కను ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తానని చెప్పడం జరిగింది. సో అది మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూద్దాం. సో ఇలా సాయిల్ ఫిల్ చేసేసుకున్నాను గ్రో బ్యాగ్లో. ఇప్పుడు దీంట్లో ఈ వంగ మొక్క అనేది నాటి చూపిస్తాను. నాటి చూపించి దీని గ్రోత్ అనేది నేను నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏదైనా ఒక టబ్ తీసుకోవాలి. ఆ టబ్కు వచ్చేటప్పటికి హోల్స్ అనేది పెట్టుకోవాలి, డ్రైన్ హోల్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి దీనివల్ల ఈ కంపోస్ట్ అయ్యే టైంలో కొన్ని లిక్విడ్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ లిక్విడ్స్ అనేవి ఈ హోల్స్ ద్వారా మనకి బయటికి వెళ్ళిపోవాలి. సో ఆ లిక్విడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ లిక్విడ్ అనేది మనం స్టోర్ చేసుకుని కింద ఏదైనా టబ్ పెట్టుకుంటే ఆ టబ్లోకి లిక్విడ్ అనేది వస్తుంది. ఆ లిక్విడ్ని కూడా మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మొక్కలకి. సో ఆ లిక్విడ్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. సో ఇలా పెట్టిన హోల్స్ని మనం ఇలా కవర్ చేసేసుకొని ఫస్ట్ ఒక లేయర్ కోకోబిట్ కానీ లేదా మీరు సాయిల్ మిక్స్ చేసుకున్న ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండుగడ్డ అయినా వేసుకోవచ్చు. ఎనీథింగ్ మీరు ఏదైనా సరే, ఆ చెక్క పొట్టు కానీ ఎండుటాకులు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక లేయర్ కింద. సో నా దగ్గర ఆల్రెడీ నేను కలిపిన సాయిల్ ఉంది. సాయిల్ ఒక లేయర్ వేసుకుంటాను. సో అలాగే నా దగ్గర కౌడంగ్ ఉంటుంది, అది కూడా ఒక లేయర్ వేసుకుంటున్నాము. సో ఇప్పుడు మీ దగ్గర ఏదైతే కిచెన్ వేస్టేజ్ ఉందో అది ఒక లేయర్ కింద వేసుకుంటాం. ఏదైనా సరే కిచెన్ వేస్ట్ పుల్లు ముక్కలు కానీ ఏదైనా సరే మనం వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డీకంపోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అయినా మాకు నో ప్రాబ్లం. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి పురుగులు కానీ ఈగలు కానీ ఇలా అన్నీ కూడా వాలకుండా ఉంటుంది. సో ఒక లేయర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక లేయర్ మళ్ళీ దీనిపైన సాయిల్ వేసుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల మీకు స్మెల్ అనేది రాదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్ మళ్ళీ కిచెన్ వేస్ట్. ఇదంతా ఓవరాల్ ప్రాసెస్ మీకు చూపించాలన్నా సరే, నేను నా దగ్గర ఇంట్లో వచ్చేది కిచెన్ వేస్ట్ చాలా తక్కువైనా సరే నేను బయట నుంచి కూరగాయల షాప్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వేస్టేజ్ అనమాట. అందుకే ఇంత బల్క్గా కనిపిస్తుంది మీకు. సో ఒక టబ్ అంతా కూడా మీకు లేయర్ చూపున ఏదైనా సరే ఏదైనా వేసుకోవచ్చు. సో మళ్ళీ ఒక లేయర్ సాయిల్. కొంచెం పౌడర్ అలాగే నేను అటుకుల అన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏదైతే వేస్టేజ్ బాణాస్ ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే డే బై డే ఈ క్వాంటిటీ అనేది మనకి తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వరకు వేసాం కదా, ఒక 1 week 10 daysకి దీంట్లో ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఈ క్వాంటిటీ అంతా కూడా ఇలా తగ్గిపోతుంది అన్నమాట. అంటే డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఉన్నది కూడా వేసేసుకున్నాం. సో ఇలా రెడీ అయిన కంపోస్ట్లో కనుక మీరు మొక్కలు పెడితే కనుక మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొక్కలకు వచ్చే ఏవైతే వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి తట్టుకునే శక్తి కూడా వీటికి బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా మన కిచెన్ వేస్ట్ తయారు చేసిన కంపోస్ట్ కాబట్టి మీకు ఏమైనా పెట్స్ ఎఫెక్ట్ అయినా సరే వాటి నుంచి తట్టుకోవడానికి వాటిని తట్టుకోవడానికి బాగా ఫైట్ చేస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం మీకు పెట్స్ అనేవి కూడా చాలా తక్కువగా పడతాయి అన్నమాట. మీరు ఓన్లీ కిచెన్ వేస్ట్ అవసరం లేదు, కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే మీ గార్డెన్లో ఏవైతే ఎండిపోయిన ఆకులు కానీ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కడక్కడ మీరు వేస్ట్ కానీ చేయకుండా బయట పడేయకుండా ఇవన్నీ కూడా సేవ్ చేసుకుని మనం ఓన్గా కంపోస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీ ఇంటి నుంచి వచ్చే వేస్టేజ్ కూడా పడేయవద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ వాళ్ళకి అసలు ఇవ్వకుండా మీ కంపోస్ట్ అనేది మీరే ఓన్గా తయారు చేసుకోవడానికి మీరే చేసుకోండి. సో ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే బయట మనం ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి మన ఓన్ ఫుడ్ మనమే గ్రో చేసుకునే విధంగా ఉండేలాగా ఉండాలంటే కంపల్సరీ మన కిచెన్ వేస్ట్ని మనం బయట పడేయకుండా దాంతోనే మనం కంపోస్ట్ రెడీ చేసుకుని దాంట్లో మనం వెజిటేబుల్స్ మనమే గ్రో చేసి తింటే ఆ హెల్తీనెస్ అనేది ఎవరికి వాళ్ళు టేస్ట్ చేస్తే కానీ తెలియదు. ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరే విధంగా ఉంటుంది. సో ఈ టబ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. సో నెక్స్ట్ ఉంది దీంట్లో ఏంటంటే నేను వేస్ట్ కాకుండా డ్రై లీవ్స్ కూడా దీంట్లో ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. అవి కలిపోయినా వేసుకోవచ్చు. మీ దగ్గర డ్రై లీవ్స్ కనుక ఎక్కువగా ఉంటే కింద లేయర్ నేనైతే చెప్పాను ఇందాక సాయిల్ ప్లేస్లో డ్రై లీవ్స్ వేసుకోండి. డ్రై లీవ్స్ వేసుకుని పైన ఒక లేయర్ మట్టి వేసుకోండి. ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకుని చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ఆల్రెడీ నేను సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను ఇది. సో అందుకే మీకు ఇక్కడ సాయిల్ కనిపిస్తుంది. ఆ రోజు నా దగ్గర ఇంకా సాయిల్ లేక అలాగే కిచెన్ వేస్ట్ లేక ఇది సర్వం ఇచ్చేసాను. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమన్నా సాయిల్లో నేను వేసేస్తాను అన్నమాట. సో ఇలా కౌడంగు కూడా నేను వేయడానికి కారణం ఏంటంటే మనకి అటామ్స్ అనేవి కూడా త్వరగా జనరేట్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీ దగ్గర ఏమైనా అటామ్స్ ఉంటే కూడా దీంట్లో ఒక 2 or 3 వేసుకున్నా చాలు. ఎందుకంటే వాటి నుంచే బౌలింగ్ అటామ్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాటికి ఏంటంటే ఈ కౌడంగ్ అనేది ఫుడ్ ప్లస్ అలాగే మనం ఇచ్చే ఏదైతే వెజిటేబుల్ కిచెన్ వేస్ట్ ఉందో అదంతా కూడా ఫుడ్డే. వాటన్నిటికి కూడా ఇదంతా కూడా త్వరగా డికంపోజ్ చేయడానికి ఈ అట్వామ్స్ అన్ని కూడా బాగా హెల్ప్ చేస్తాయి. సో అందువల్ల మీ కౌడంగి వేయడానికి మెయిన్ రీజన్ అదే. సో దీంతో పాటు మీ ఒక గ్లాసుడు పుల్లటి మజ్జిగ కనుక ఉంటే ఒక గ్లాసుడు వేసుకుంటే మీకు డికంపోజ్ అనేది ఇంకొంచెం త్వరగా ఫాస్ట్గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా పైన ఒక లేయర్ సాయిల్ వేద్దాం. సాయిల్ అయినా సరే పొక్కు పెట్టినా సరే వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పురుగులు అనేది రాదు, అలాగే మీకు స్మెల్ కూడా ఉండదు అన్నమాట. అండ్ ఇదంతా కూడా కంపోస్ట్ రెడీ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫుల్గా టబ్ ఫుల్గా అయ్యింది కదా. ఈ కంపోస్ట్ రెడీ అయ్యే టైంకి హాఫ్ ఆఫ్ ది టబ్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు దాంట్లో మనం డైరెక్ట్ మొక్కనే పెట్టుకోవచ్చు, లేదు ఈ సాయిల్లో ఇంకొంచెం ఈ కంపోస్ట్లో ఇంకొంచెం మనం సాయిల్ మిక్స్ చేసుకుని మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఆ విధంగానే చేసుకోవచ్చు. సో ఇలా కవర్ చేసేసాను. దీన్ని ఒక పక్కన ఎండ తగిన ప్లేస్లో పక్కన పెట్టేసుకుంటే వితిన్ 20 to 25 days ఆర్ 30 days లోపు మీకు కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇట్లా ఉండగా మీరు కావాలంటే పైన మీకు ఆకుకూరలకు సంబంధించిన సీడ్స్ వేసుకున్న మీకు గ్రోత్ అనేది మీకు బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్క నుంచి పైనుంచి మొక్కలు వస్తూ ఉంటాయి, కింద నుంచి కంపోస్ట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కూడా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కంపోస్ట్ అనేది కూడా రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.